జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు కొత్త వాతావరణంలో జరుపుకున్నారు. 27 చిత్రాలు, అందులో కొన్ని బ్లాక్ బస్టర్లతో పవన్ సినిమా క్రేజ్ కొత్తేమీ కాదు. రాజకీయాల్లోనూ మొదట 2009లో ప్రజారాజ్యం, 2014-2019 ఎన్నికల్లో జనసేన ఆయనకు చాలా పాఠాలు నేర్పాయి. ప్రజారాజ్యం నాయకత్వం అన్న చిరంజీవిదైతే జనసేన పూర్తిగా తన సృష్టి. దాని తరపున 2014లో విభజిత రాష్ట్రాల తొలి ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని బలపర్చారు. ఎన్డీఏ సమావేశానికి కూడా ఆయన ఆహ్వానించారు. అమరావతి రైతుల భూముల ఉద్యమం వంటి సమస్య తీసుకున్నా చాలా కాలం పాటు చంద్రబాబు మద్దతుదారుగానే ఉన్నారు. 2017 నుంచి క్రమంగా దూరమై కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో సినిమాలు తీయడం తగ్గింది. రాజకీయాల్లోకి వెళ్లాక తీసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. రాజకీయాలను తీసుకుంటే యువతను బాగా ఆకర్షించిన, ఆవేశంగా మాట్లాడిన జనసేన చివరకు పరాజయమే మూట కట్టుకుంది. ఎన్నికల సభల్లో పవన్ ప్రధానంగా జగన్ పైన కేంద్రీకరిస్తున్నారనే విమర్శ వచ్చింది. చంద్రబాబు ఎలాగో దెబ్బతిన్నారు గనుక తాను ఇలా చేస్తున్నానంటూ ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తిపరచలేదు. స్వయంగా 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తరువాత కొంత విరామం తీసుకుని బీజేపీతో జట్టు కట్టారు. బీజేపీతో కలవడానికి ముందు పవన్ ఆధ్యాత్మికమైన, మతపరమైన సంకేతాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు తనే విమర్శించిన అమిత్ షాను పొగిడారు. 2019 తర్వాత బీజేపీ అగ్ర నాయకుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా మినహా మిగిలిన వారు ఆయన్ను ఇంకా కలవలేదు. గాని రాష్ట్ర నాయకులు గతంలో కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు సోము వీరాజు కూడా పవన్ జనాకర్షణపై చాలా ఆశలే ప్రకటించారు. ఈ పొత్తు కుదిరిన తర్వాత కరోనా తాకిడితో రాజకీయ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టడం ఒకటైతే పవన్ కళ్యాణ్ సినిమా రంగ పునఃప్రవేశం కొత్త మలుపు. రాజకీయ విరామ సమయంలో ఫిల్మ్ ఛాంబర్లో నా మన సినిమాలు పుస్తకావిష్కరణతోనే పవన్ మరోసారి చాలాసేపు అభిమానులను అలరించారు. ఆ సభలో పలుచురి గోపాలకృష్ణ ఎంజీఆర్ల సినిమాలు, రాజకీయాలు రెండూ కొనసాగించాలని తనకు సూచించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభించి తర్వాత పూర్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన పలు చిత్రాల్లో నటించారు. వయసులో ఎన్టీఆర్ కన్నా ఎంతో చిన్నవాడైన పవన్ కళ్యాణ్ నటించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, తప్పు లేదు. అందులోనూ అమ్మాయి ఆత్మగౌరవంపై అమితాబ్ తాప్సి మహోన్నతంగా నటించిన పింక్ వంటి చిత్రాన్ని దిల్ రాజు లాంటి సమర్థులైన నిర్మాత తీయడం గనుక ప్రజాదరణ, సామాజిక సందేశం రెండు అందుతాయి. తెలుగులో ఒకరి సబ్గా వస్తున్న ఆ చిత్రం కరోనా కారణంగా ఆలస్యమై ఈరోజు మోషన్ పోస్టర్ విడుదలైంది. గాంధీ అంబేద్కర్ ఫోటో మధ్య లాయర్గా పవన్ శక్తివంతంగా కనిపిస్తున్న చెగువీర ఫోటో లేకపోవడం గమనించదగింది. ఇదేగాక క్రిష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఆయన నటిస్తారట. పవర్ స్టార్ పూర్తిగా సినిమా రంగంలోకి వచ్చినట్టే. పుట్టినరోజు హంగామా ఇష్టం లేదని పవన్ అంటున్నా నెల రోజుల ముందు నుంచి హ్యాష్ ట్యాగ్లను, పాటలను విడుదల చేసి లైక్ లెక్క బాగా ప్రచారం చేశారు. కనుక కొన్ని శక్తులు, కొందరు అభిమానులు ఈ విషయంలో ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారన్నమాట. ప్రస్తుతానికి జనసేనానిగా కన్నా పవర్ స్టార్ పవనే పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఈ పుట్టినరోజున కుటుంబం, పరిశ్రమ కూడా సంపూర్ణంగా ఆయనకు మద్దతునిస్తున్నట్లు కనిపిస్తుంది. అన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి రాజకీయ జీవితానికి కూడా ఆశీస్సులు ఇచ్చినట్టుగా 2024లో బీజేపీ జనసేన అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంపికలో సామాజిక సమీకరణ పాత్ర ఒకటైతే ఆయన పవన్కి ఇస్తున్న ప్రాధాన్యతలోనూ ఆ సోషల్ ఇంజనీరింగ్ స్పష్టం. ఇప్పటికే మీడియాలో ఒక భాగం బీజేపీ జనసేన వచ్చేస్తాయని ప్రచారం ఎత్తుకుంది. వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో అనుకూలంగా ఉంది కనుక పవన్పై వారి దాడి గతం కన్నా తగ్గింది. పవన్ కూడా పూర్వపు ఆవేశంలా కాకుండా ఆచితూచి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆకర్షణ నిజమైనా జాతీయంగా బీజేపీ, పెద్దపాక పార్టీ, ఎన్డీఏ నాయక స్థానం కూడా. ఈ పూర్వరంగంలో పవన్ కళ్యాణ్ను వచ్చే ఎన్నికల కూటమి నాయకుడిగా, సీఎం ఫేస్గా ముందుకు తెస్తారా అనేది చూడవలసిందే. ఈ మాట ఇప్పటికీ సూటిగా చెప్పింది లేదు. తమిళనాడులో రజనీకాంత్ విషయంలో బీజేపీ ఎన్ని విన్యాసాలు చేస్తుంది చూస్తున్నాం. అమరావతి రాజధాని మార్పు నుంచి అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ జగన్ మీద కేంద్రీకరించినట్టే ఇప్పుడు బీజేపీ వరకు చూస్తే టీడీపీ స్థానంపై దృష్టి పెట్టింది. మాటలు ఎన్ని చెప్పినా విభజన సమస్యలు, నిధుల మంజూరు, ప్రత్యేక హోదా వంటివి నెరవేర్చలేదు. ఇవన్నీ గతంలో ఎలుగెత్తిన జనసేనాని ఇప్పుడే మౌనంగా ఉంటే పోరుబాటు సంకేతాలు తప్పవు. బీజేపీ జట్టులో వాటిని మాట్లాడడం అసంభవం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తీవ్రంగా తీసుకోవద్దనేవారున్నా అది వాస్తవికత అనిపించుకోదు. అతిశయాలు మునిగి తేలినా ప్రయోజనం ఉండదు. పవర్ స్టార్గా పవన్ స్థానాన్ని రాబోయే సినిమాలు చెబితే
జనసేనానిగా బీజేపీ మిత్ర సేనానిగా ఆయన రాజకీయ ప్రభావం ఆ తర్వాత తేలాలి. ఎందుకంటే వైసీపీ టీడీపీ మధ్య విభజితమైన ఏపీ రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మార్చడం తేలికైన పని కాదు.